హలో సహోదరులరా ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం ఈరోజు వాక్య వాక్యధ్యానము హెబ్రి పత్రిక పదకొండవ సారీ నాలుగవ అధ్యాయము పదహారవచనాన్ని మనం చదువుకుందాం మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దుకు చేరుదుము సహోదరి సహోదరులరా మనం చదువుకున్న వాక్య భాగంలో కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందుకున్నట్లు ధైర్యముతో కృపాసన్నము యుద్ధకు చేరుదము చూడండి సమయము అనేది చాలా విలువైనది ఎంత విలువైనది అంటే అది చెప్పలేనిది సమయము పోయింది అంటే సమయము మరలా తిరిగి రాదు కాబట్టి సమయోచితమైన సహాయము మనకు అందాలి సమయోచితమైన సహాయము మనకు అందాలి ప్రతి ఒక్కరికి అందాలి అంటే వారు ఎక్కడికి చేర్చబడాలంటే ధైర్యము తెచ్చుకొని కృపాసనము కృపాసింహాసనం దగ్గరికి చేరాలి కృపామయుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేర్చబడాలి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి అంటే ఈ రోజులలో చూస్తే మనిషికి కావాల్సింది ధైర్యం ప్రాముఖ్యం ప్రభుని ఆరాధించాలన్నా ప్రభుని సేవించాలన్నా ఏసు ప్రభుని గణపరచాలన్నా అసలు ప్రభుని నమ్ముకోవాలంటే ఇప్పటిన్న జనరేషన్ బట్టి చాలా ధైర్యము అవసరం ఎందుకు ధైర్యం అవసరం అంటే ప్రభు దగ్గరికి వస్తే నిన్ను ఒక చులకనగా చేస్తారు నీ గురించి చులకనగా మాట్లాడతారు తెల్లవల దేవుడు అంటారు లేదా మాలమాదిగోళ్ల దేవుడు అంటారు అంటరాని వాడు దేవుడు అదో రకంగా చేస్తారు నేను అంటాను అవన్నిటిని ఎదుర్కొన కలిసిన బలము ధైర్యము నీకుండాలి నీకుండి అప్పుడు నువ్వు కృపాసనం అనగా కృపామయుడైన ఏసుక్రీస్తు ప్రభు సింహాసనము యొద్దకు నువ్వు చేరి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తారంటే సమయోచితమైన సహాయాన్ని నీకు అందిస్తాడు సమయోచితమైన సహాయాన్ని నీకు అందిస్తాడు ఈరోజు చాలామంది జీవితాలు మనం గమనిస్తే సమయోచితమైన సహాయం అందక చాలామంది జీవితాలు నాశనమైపోయి పతనమైపోతూ ఉన్నాయి అంటాను ఈరోజు ఎవరి జ్ఞాని అంటే సమయాన్ని సద్వినియోగపరచుకొని జీవించేవాడే జ్ఞాని లోకల్లో సమయాన్ని పోగొట్టుకొని సమయాన్ని ఉన్న సమయాన్ని వృధా చేసుకొని టైం పాస్ అని అలా జీవించేవారు ఏంటంటే అజ్ఞానులు ఈరోజు మనము లోకల్లో చూసినట్టయితే సమయాన్ని ఎక్కువ ఖర్చు చేస్తున్నవి ఏమేమి అంటే నెంబర్ వన్ సెల్ ఫోన్ ఇది అందరూ చెప్పేది నిజంగానే సెల్ ఫోను సమయము మనకు ఎంత సమయం అవుతుందనేది అనేది కూడా తెలియకుండానే ఆ సెల్ ఫోన్లో తలకాయ పెడితే చాలు ఆటోమేటిక్గా కాలం వెళ్ళిపోతుంటుంది నేను అంటాను ఈరోజు సమయోచితమైన సహాయం అందాలి అంటే నీకు ఉన్న సమయాన్ని బట్టి నువ్వు నీ సమయాన్ని వృధా చేయకుండా కృపాసరుడైన కృపామైన యేసు క్రీస్తు ప్రభుత్వంతకు నువ్వు చేరగలిగితే నీకు సమయోచితమైన ఆ సహాయం దేవుని కలుగుతుంది సమయాన్ని వృధా చేయకుండా ఆ సెల్ఫోన్తోటో ఆ టీవీ దగ్గరనో లేకపోతే ఈ లోకంలో ఎంజాయ్ అంటూ లోకాటిలో ఖర్చు చేసుకుంటూ బ్రతుకుతావే అలా బ్రతుకు చే అలా అలా నీ బ్రతుకుని గడుపుకొని సమయోచితంగా నీ జీవితాన్ని గడుపుకోవాలంటే ఆ సహాయం దొరకాలంటే దొరకదు కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులరా సమయోచితమైన సహాయంని కందాలి అంటే నువ్వు కృపాసన కృపామణి ఏసుప్రభు చెర చెంతకు నువ్వు చేరగలిగితే ఆయన తప్పకుండా సహాయాన్ని సమయోచితమైన సహాయాన్ని అందిస్తాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఒక గోత్రం ఉంది ఆ గోత్రం పేరు ఇస్కారీలు ఇస్కారీయులు గోత్రము ఇస్కారీల గోత్రము గోత్రికలు అంట ఇందులో ఉన్న కొంతమంది ఇస్కారీ గోత్రంలో వాళ్ళంట సమయోచితమైన సలహా ఇస్తారంట ఏ సమయానికి ఎలాంటి సలహా కావాలో ఆ సలహాని ఆ సమయానికి సరిప ఆ సమయానికి తగ్గట్టుగా ఇచ్చేస్తారంట వాళ్ళు సమయోచితమైన సలహాలు ఇవ్వడము సమయోచితంగా వాళ్ళు కార్యాలు ఏ విధంగా చేయాలి అవన్నీ ఇస్రాయేళ్ళ ప్రజలకును ఇస్కరేతి గోత్రికులకు చెప్పేవారంట చెప్పినప్పుడంట ఇస్రాయేల్ ప్రజలు కానీ ఇస్కరేతి గోత్రికులు కానీ వీళ్ళ మాటను దాటిపోయేవారు కారంట కారంట ఎందుకయ్యా అంటే వీళ్ళ మాటకు లోపడేవారంటే ఇస్కారేలు యొక్క మాటలకి వీళ్ళ గోత్రిక ఇస్కారే గోత్రులకు మాటకి లోపడేవారంట ఎందుకంటే వారు సమయోచితమైన సలహా ఇచ్చేవారంట నేను అంటాను ఈరోజు మన జీవితంలో కూడా సమయోచితమైన సహాయం మనకు అందాలి అంటే ఇస్కారేలు ఏ విధంగా అయితే సమయోచితమైన సలహాలు ఇచ్చి ఇస్రాయేళ్ల ప్రజలైతే తమ గోత్రికల్ని ఒక కట్టుబాటులో ఒక క్రమంలో ఒక పద్ధతిలో ఏ విధంగా అయితే నడిపించుకుంటూ ఉన్నారు వాళ్ళు మన జీవితంలో కూడా మనము కృపాసన్నుడైన ఏసు ప్రభు దగ్గరికి ఆయన సింహాసనం దగ్గరికి చేరి మన మొక్కలు వేసి మనకు సమయం ఉండగా మొక్కలు వేసి ప్రార్థన చేస్తే మనకి ఏ సమయంలో ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు ప్రైజుల హల్లలుయ్యా హల్లలుయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల సమయోచితమైన సహాయము మనకు అనుగ్రహించబడాలి అంటే మనం కృపామణిని యేసు ప్రభు చెంతకు చర్చబడితే ఆయన తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు ఒకసారి ఒకరోజు మీటింగు పెట్టాలి మార్చిలో మార్చిలో పెట్టాలి మార్చిలో ఒక దైవజన్ పిలిపించి ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టేయాలి డేట్ గడ తీసుకున్నాం పలానా డేట్ అని ఆ మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం కానీ మా దగ్గర ఆర్థిక సహాయం అంటూ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తాను ఉంది భార్య ఎత్తున మీటింగులో కొద్దిపాటి మీటింగు మామూలుగా పాంప్లెట్ అయినా కొట్టేయాలి ఆ సందరి పబ్లిక్ యాడ్ చేయాలి ఒక కొద్దిమంది సమకూర్చబడాలి అన్నట్టు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవాన్నివే సహాయం చేయమనేసి సహాయం చేయమనేసి ఇక ఒక వారమే టైం ఉంది వారం కూడా లేదండి మాకు ఐదు రోజుల టైం ఉంది మధ్యలో ఒక ఆదివారం వచ్చి ఆదివారం అన్న మందిరాలలో పాంప్లెట్లు పంచిపెడితే బాగుంటుందని ఆలోచన చేస్తూ బాగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకి అలా ప్రార్థన చేస్తూ ఆలోచన చేస్తున్న టైం దగ్గర పడుతుంది ఎలా పరిస్థితి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక సహోదరి వచ్చేసి అనే చిన్న ప్రార్థన చేయనేసి ప్రార్థన చేయించుకొని చిన్న కానుక పెట్టేసి వెళ్ళిపోయింది కానుక పెట్టేసి వెళ్ళిపోయింది అప్పుడు నేను ప్రార్థించే వాళ్ళు వెళ్ళిపోతే ఎందుకు కానుక దేవానికి స్తోత్రం అంటే ఆ కానుక తీస్తే ఆ మీటింగ్కు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మందము ఆ ప్యాకెట్ మనలో ఉండిపోయాయి ఆఫరింగ్ బా కవర్లో ఉండిపోయాయి నేను ఆశ్చర్యపోయాను దేవ ఈ ఖర్చుకే వెళ్ళిపోదు ఆ ఖర్చుకు నాకు ఆలో ఆలోచన ఉంది ఈ ఖర్చు అయిపోతుంది ఆ మీటింగ్ అయిపోతుంది మీటింగ్ ఆ మీటింగు ఆ ఇచ్చిన అంబడే పాంప్లెట్లు కొట్టించు ఆ నైట్ టైం ఫోన్ చేస్తే తెల్ల పాంప్లెట్లు పాంప్లేట్లు కేసీఆర్ అంత పంప్లీట్ ఇచ్చా మీటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఆ మీటింగ్ అయిపోయే లోపల ఆమె ఇచ్చిన ఆఫరింగ్ కానుకలలో ఒక్క రూపాయి కూడా తగలేదు ఒక రూపాయి కూడా మిగలలేదు ఆ మీటింగ్ సరిపడే ఆ కానుకని దేవుడు పంపించేశాడు ఈరోజు నేను అంటాను కృపాసన్నమైన క్రీస్తు ప్రభు ఆయన ఎద్దుకు మనం చేరి సమయం ఉండగానే మనం ప్రార్థన చేస్తే మనకి ఏ సమయంలో ఏ సహాయం అందాలో ఆ సహాయాన్ని దేవుడు అందిస్తాడు ఆర్థికంగా కానివ్వండి తోడు కానివ్వండి నీడ కానివ్వండి ఏదైనా సరే సమయోచితమైన సహాయము నీకు కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా కృపాసనం దగ్గరికి చేర్చబడాలి చూడండి స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టారు అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ చదవగానే ఆ సమయానికి దానికి తగిన ఆన్సరు అంటే తన మదిలోకి రాగలిగితేనే రాయగలడు ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తే ప్రయోజనమేమీ లేదు నేను అంటాను ఈరోజు మన జీవితంలో కూడా సంయోచితమైన సహాయము ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు మీకు అందించాలి అంటే నీ సమయాన్ని వృధా చేయకుండా వృధాపరచకుండా ప్రభు సింహాశ్రమ యొద్ధకు వెళ్ళి మొఖాలు వేసి ప్రార్థన చేయి ఖచ్చితంగా ఆయనకు సమయోచితమైన సహాయాన్ని అందించి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని వర్దిల్లా చేస్తాడు మహాకృప కనిక్రమ కలిగిన దేవ యశ్వరాజానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా సమయోచితమైన సహాయము కొరకు ప్రభ ఎవరైతే నీ కృపాసనం దగ్గర చేరుతారో వాళ్ళకు అందుతుందని వాక్యం సెలవిస్తుందయ్యా ఈ వాక్యం ప్రతి బిడ్డకు ప్రభ సమయోచితమైన సహాయాన్ని అందించండి ఆశీర్వదించండి కాపాడండి ప్రభా వాక్యమైన ప్రతి బిడ్డల ప్రభా ఎటువంటి బంధకాలు చీకటి సాంచుకుల బంధకాలు దురాత్మ బంధకాలను ఇప్పుడే తొలగించి ఏ సమయంలో వారిని తాకి ప్రభ విడుదల కలగచ్చని అడుగుతున్నాను తండ్రి వాక్యమైన ప్రతి బిడ్డను ప్రభ ప్రతి ఒక్కరిని రక్షణతో నింపి కాపాడమని మనాథు నజలని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్